రైతు బంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడం ఏంటని బీఆర్ఎస్ నేత మంత్రి హరీష్ రావు నిలదీశారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఉచిత కరెంట్ అని గతంలో చెప్పి ఉత్త కరెంట్ చేస్తుందన్నారు. అన్నదాతలపై ఆ పార్టీకి కనికరం లేదని కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అక్కడి రైతులకు కేవలం 5 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తోందన్నారు. ఎన్నికల్లో రాష్ట్రంలోని 61 లక్షల మంది రైతులు కాంగ్రెస్ డిపాజిట్ ను గల్లంతు చేస్తారన్నారు. రైతు బంధు అనేది కొత్త పథకమేమీ కాదని కానీ ఇప్పటివరకు 11 సార్లు అందించామని మరోసారి ఇవ్వబోతుంటే ఈసీకి ఫిర్యాదు చేయడం విడ్డూరమన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతు బంధు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారన్నారు. రైతు బంధును నిలిపివేయాలని ఈసీని కాంగ్రెస్ ఎలా కోరుతుంది అని ప్రశ్నించారు. రైతు బంధు అందకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా 3 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పారని మండిపడ్డారు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారన్నారు. గత ప్రభుత్వాలు రైతుల గురించి పట్టించుకోలేదని తాము పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెన్షన్లు కేసీఆర్ కిట్ ఆపుతారేమో అని విమర్శించారు. రైతుల జోలికొస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. కర్ణాటక రైతులు కొడంగల్ గద్వాలలో కరెంటు విషయంలో ఆందోళన చేశారన్నారు. దాదాపు 75,000 కోట్ల రూపాయలు నేరుగా రైతులకు నగదు బదిలీ చేసిన అతిపెద్ద పథకం ఈ దేశంలో రైతు బంధు పథకం. నాకు తెలిసి ఒక రైతులకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ చేయలేదు. రైతు బంధు సృష్టికర్త కేసీఆర్. గత ప్రభుత్వాలు రైతుల దగ్గర నీటి తీరువాను వసూలు చేశాయి, కరెంటు బిల్లులు వసూలు చేశాయి, రైతు చేత పన్నులు కట్టించుకున్నారు. కానీ రైతుకే తిరిగి డబ్బులు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్, ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ దేశానికి ఒక కొత్త దశ దిశను చూపిన నాయకుడు కేసీఆర్. ఇలా కేసీఆర్ గారు రైతు బంధు ప్రారంభించినాకనే కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ నిధి అనే కార్యక్రమం తెచ్చింది. ఇవాళ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, రీజనల్ పార్టీస్ కానీ జాతీయ పార్టీలు కానీ తెలంగాణ తరహాలో రైతు బంధు పథకాన్ని దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకు ఒక విషయం అర్థమైపోయింది. వాళ్ళు ఏం చెప్పినా రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. వాళ్ళు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా ఈ రాష్ట్రంలో పెన్షన్దారులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు ఇవాళ నగదు బదిలీ కింద రైతు బంధు పథకం అమలవుతా ఉంది. 69 లక్షల మంది రైతులు రైతు బంధు అవుతా ఉంది. సో ఈ 69 లక్షల మంది రైతుల పట్ల వీళ్ళంతా కేసీఆర్ దిక్కున్నారు, ఈ రైతులంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రైతుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంది, కుట్రతో వ్యవహరిస్తూ ఉంది. అందుకే రైతు బంధు రైతులకు సకాలంలో దక్కద్దని ఒక ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనబడతా ఉంది. అసలు సోయుండే చేస్తున్నారా మీరు? కొత్తగా వచ్చేదా? ప్రతి వానకాలం రైతు బంధు ఇచ్చినాం, ప్రతి యాసంగి పంట ముందు రైతు బంధు ఇచ్చినాం. వీళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే రేపు ఆసరా పెన్షన్లు కూడా ఆపమంటారేమో, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపమంటారేమో, కేసీఆర్ కిట్ ఆపమంటారేమో, మేము పిల్లలకు పెట్టే ఉదయం పూట అల్పాహారం ఇద్దామనుకున్నాం టిఫిన్ అది కూడా ఆపమంటారేమో. ఇక అన్ని ఆపమనేటట్టే ఉన్నారు వీళ్ళు. ఇదే ఒక పార్టీ చేయాల్సింది. మేము ఇంతకంటే బాగా చేస్తామని చెప్పండి, ఇంతకంటే బాగా ఏదైనా రాష్ట్రంలో చేస్తే మేము చేస్తామని చెప్పండి, కానీ రైతుల తెరువు వస్తే మాత్రం ఖబర్దార్ అని చెప్పి నేను రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులు మరి మీ డిపాజిట్లు గల్లంతు చేస్తారు, జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది కేసీఆర్. మేము ఎన్నికల్లో మీలాగా ఓట్ల కోసం హామీలు ఇచ్చి మాట తప్పేటోళ్ళం కాదు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మేమీ 2014 ఎన్నికల్లో ఓట్ల ముందు రైతు బంధు ఇస్తామని చెప్పలేదు, కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పలేదు, కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పలేదు, రైతు బీమా ఇస్తామని చెప్పలేదు. చెప్పకపోయినా ప్రజలకు ఏం కావాలనో ఆలోచించి చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. 2017-18లో మేము రైతు బంధు ప్రారంభించి 11 సార్లు రైతు బంధు ఇచ్చాం. ఇప్పుడు 12వ విడత రైతు బంధు ఇస్తూ ఉంటే రైతులకు డబ్బులు ఇవ్వద్దు, ఇది ఆపేయండి,
అని ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ ఎట్లా లెటర్ ఇస్తుందని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎట్లా లెటర్ ఇస్తుందని నేను అడుగుతా ఉన్నా ఇయాల రాష్ట్రంలో రైతులందరూ గమనిస్తా ఉన్నారు కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మానిఫెస్టోలో పగటి పూట 9 గంటలకు ఉచిత విద్యుత్ ఇస్తామని మానిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ 9 గంటలు కాదు కదా 3 గంటలు కూడా ఇవ్వలేదు పగటి పూట గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంట్ ఇదే పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఏమని మాట్లాడారు మా నాన్న చనిపోతే బాయికాడ స్నానం చేద్దామంటే కరెంట్ రాలేదు కరెంట్ కోసం ఎదురు చూసి నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని చెప్పాడు పిసీసీ అధ్యక్షుడు సరే ఈ రోజు మాట మారుస్తాడు ఆయన ఆనాడు బలిదేవత అంటాడు నేడు దేవత అంటాడు ఆనాడు ఇటలీ బొమ్మంటాడు ఇవాళ ఇంకోటి అంటాడు ఆయన ఇష్టం ఆయన నోటికి మొక్కాలి బట్ ఆయన ఏమన్నాడు ఆ రోజు కరెంటే రావట్లేదు అని మాట్లాడిండు నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని మాట్లాడిండు మరి ఈ రోజు ఆ పరిస్థితి ఉందా ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో నిన్న కర్ణాటక నుంచి రైతులు వచ్చి గద్వాలలో కొడంగల్లో చాలా నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు కాంగ్రెస్ మమ్మల్ని ఆగం చేసింది మేము పేనం మీదకి వెళ్ళి పొయిలబడ్డట్టు అయిందని చెప్పి ఇవాళ కర్ణాటక రైతులు మొత్తుకుంటా ఉన్నారు ఆనాడు బీజేపీ ఉన్నప్పుడు 8-9 గంటల కరెంటే వస్తుంది కరెంట్ సరిగా రావడం లేదని మేము బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ 3 గంటల కరెంట్ కూడా వస్తలేదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు స్వయంగా కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రే చెప్పిండు మేము 5 గంటల కరెంట్ ఇస్తామని 5 గంటలు మన పిసిసి అధ్యక్షుడేమో 3 గంటలే చాలంటుండు కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి ఏమో 5 గంటల కరెంటే ఇస్తామని చెప్పిండు పోని ఈ 5 గంటలు కూడా రావట్లేదు చెప్పింది 5 గంటలు ఇస్తామని కానీ పరిస్థితి ఏందంటే ఈ 5 గంటలు కూడా వస్తలేదని లాస్ట్కు మొసళ్ళను తెచ్చి సబ్స్టేషన్లలో ఇడిచిపెట్టి రైతులు ధర్నా చేస్తా ఉన్నారు పురుగుల మందు తాగుతా ఉన్నారు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు కర్ణాటకలో 3 గంటల కరెంట్ కూడా రైతులకు ఇవ్వడం లేదని ఇవాళ ధర్నాలు రాస్తారోకోలు పురుగుల మందు తాగడం ఎండిపోయిన పంటలతో రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు మొసలిని తెచ్చి సబ్స్టేషన్లో విద్యుత్ శాఖ అధికారుల మీదకి వదిలి తమ నిరసన కర్ణాటక రైతులు చెప్తా ఉన్నారు మరి అలా పిసిసి అధ్యక్షుడు కూడా 3 గంటల కరెంటే చాలంటుండు ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 14 దాకా అధికారంలో ఉంటే ఆ రోజు నీళ్ళు ఇవ్వకపోయినా నీటి తీరువా వసూలు చేసినారు ఆ రోజు రైతులకు కరెంట్ ఇవ్వలేకపోయినారు రైతు బంధు లేదు పండిన పంట కొనలేదు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే సకాలంలో అందించే పరిస్థితి లేదు ఆనాడు మోటార్లు కాలే పరిస్థితి పగటి పూట కరెంటే లేదు బావుల దగ్గర రాత్రి పూట పడుకొని పాములు గుట్టి తేళ్లు గుట్టి రైతులు చనిపోయిన పరిస్థితి ఆ రోజు కానీ ఈ రోజు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తా ఉన్నాం రైతు బంద్ ఇచ్చాం రైతు బీమా ఇచ్చాం సకాలంలో ఎరువులు ఇచ్చాం పండిన పంట గింజ లేకుండా కొంటా ఉన్నాం సాగునీటి సౌకర్యం అందించాం చెరువులు బాగా చేశాం చెక్ డ్యాములు బాగా చేశాం రైతును రాజు చేసినాం మేము ఆనాడు ఈ రాష్ట్రంలో 99 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఈ రోజు 2,48 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతా ఉన్నాయి దేశంలోనే పంజాబ్ను దాటవేసి వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 అయిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కృషి అని చెప్పి చెప్పుకోక తప్పదు అయితే ఇవన్నీ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు చెప్పులు లైన్లో పెట్టి ఎరువు బస్తాల కోసం ఎదురు చూడాల్సి